ప్రభుత్వమేమన్నది, మనకు అడ్డు చెప్పే సాహసం ఎవరు చేస్తారు అనే ధీమా. అలాగే పదేళ్లు గడిచింది, బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనన్ని భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేసి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్చించాడు. కానీ ప్రభుత్వం మారింది, కన్నారావు పాపం కూడా పండింది. ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. ఇంతకీ కన్నారావు కహానీ ఏంటి? ముఖ్యమంత్రి మా చిన్నాన్ననే, మనం సాల్వ్ చేయని సమస్యే లేదు. పైసల కోసం సెటిల్మెంట్ల దందా, మనల్ని ఎవడ్రా ఆపేది? ఇది పదేళ్లుగా కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు తీరు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రభుత్వ పెద్దలే మనవాళ్లు, ఇక మనకేమడ్డు? బీఆర్ఎస్ సహాయంలో ఇలా సాగింది కల్వకుంట్ల కన్నారావు వ్యవహారం. ఆయన కన్ను పడితే ఆ భూమి కబ్జానే, అధికారం మనదే. ఇక దానిని అడ్డు పెట్టుకుని అందిన కాడికి దోచుకునుడే ఆయన నైజామని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన భూ కబ్జా కేసులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత గవర్నమెంట్ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫోకస్ పెంచింది. అక్రమాలకు పాల్పడితే చర్యలకు వెనకడుగు వేసేదే లేదంటుంది. కన్నారావు ఇటీవలే జైలు పాలయ్యాడు, ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయే కేసులోనే ఆయన జైలు ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే మన్నెగూడ వద్ద సర్వే నంబర్ 32లో 2 ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేయడానికి యత్నించారన్న ఆరోపణలపై కన్నారావుపై కేసు నమోదైంది. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ మార్చి 3వ తేదీన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కన్నారావు 150 మంది దుండగులు జేసీబీలతో వచ్చి 2 ఎకరాల పొలంలో ఫెన్సింగ్ తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు సురేందర్, జక్కిడి హరినాథ్, శివ, కల్వకుంట్ల కన్నారావు, డానియల్తో పాటు దాదాపు 26 మంది బీఆర్ఎస్ నాయకులపై పలు కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కన్నారావు సింగపూర్ జంప్ అయ్యాడు. అయితే హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం హైదరాబాద్కు వచ్చాడు. విషయం తెలుసుకున్న ఆదిపట్ల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. న్యాయమూర్తి కన్నారావుకు రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. జైలుకు వెళ్లే ముందు కన్నారావు ఆ భూమి ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందని, అందుకే ఈ గొడవ అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్నారా? కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీ వాళ్ళు కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేశాను. కన్నారావు బైట్ మీరు చూశారుగా, ఇప్పుడు పోలీసులు ఏం చెబుతున్నారు వినండి. కన్నారావు పేరు పైన భూమి కానీ ఎటువంటి ప్రాపర్టీ కానీ ఇదన్నీ కూడా ఏవి కూడా కన్నారావు పేరు మీద లేదు. కన్నారావు వచ్చేసి ఇందులో ఒక ఎల్డర్ పాత్ర అనే క్రమంలో వెళ్ళి సెటిల్మెంట్ చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుండు అనే ప్రాసెస్లో అక్కడ ఒక సెటిల్మెంట్స్ అంటూ ఏమైనా జరుగుతారంటే కన్నారావు చేస్తారు అనే ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల చిక్కిడి సురేందర్ రెడ్డి కన్నారావును అప్రోచ్ చేయడం జరిగింది. అట్టి కన్నారావు కూడా 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో పలానా ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడి ఇది సెటిల్ చేసుకోమని చెప్పినట్టుగా కూడా మా దృష్టికి ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది. విన్నారుగా, కన్నారావు వ్యాఖ్యలకు పోలీసుల కామెంట్స్ కు సంబంధం లేదని తేలిపోయింది కదా. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది జస్ట్ ఒక్కటి మాత్రమే, ఇలాంటివి బీఆర్ఎస్ హయాంలో లెక్కకు మించి జరిగి ఉంటాయి. అయితే గత 10 ఏళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉండడంతో కన్నారావుపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్న టాక్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, అందుకే కన్నారావు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బాధితులు కూడా ఇప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంతేకాదు, ధరణి పేరుతో కోట్ల విలువ చేసే భూములు కన్నారావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మింగేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముంగిట కన్నారావు అండ్ కో ఇలా అక్రమాలకు పాల్పడడం, వారిపై కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. దీనిపై పోలీసులు మరింత విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ నాయకుల అండతో ఇష్టారీతిన భూ కబ్జాలకు పాల్పడిన కల్వకుంట్ల కన్నారావు ఇప్పటికే జైల్లో ఉన్నాడు.
మిగతా కేసులు కూడా తోడు కానుండడంతో ఆయన ఇక బయటకు ఇప్పట్లో వచ్చే ఛాన్స్లే లేవు. తమ్ముడిని కిడ్నాప్ చేసిన కన్నారావు, పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అపహరణ, అన్నపై కిడ్నాప్ కేసు పెట్టిన తమ్ముడు కన్నారావు, మరిన్ని మోసాలు మరో స్టోరీలో చూద్దాం.